ఎమ్మెల్సీకి పోటీ చేస్తా. ఏ మా నెల్లూరు జిల్లాలో చేయకుండా ప్రతాపని పక్కన పెట్టేస్తాను. అందరికీ నమస్కారం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఆ స్వామి చల్లని దీవెనలు. గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద ఉండాలని స్వామిని కోరుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు అతను పదవీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా పేద ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడుతూ ఉన్నారు. అలాంటి రామరాజ్యం ఇంకో 30 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కొనసాగాలని ఆ స్వామిని కోరుకోవడం జరిగింది. ఆ స్వామి చల్లని ఆశీస్సులు మా జగనన్న మీద, ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా 175కి 175 సీట్లు గెలిచి తీరుతామండి. ఎందుకంటే ఇప్పుడు గడప గడపకి చేస్తూ ఉన్నప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజల్లో విశేషమైన స్పందన, ప్రతి ఇంటిలో కూడా జగనన్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే 2,26,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో సాచురేషన్ మోడ్లో ప్రజలకు అందించారు జగనన్న. ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా, అలాగే ఎవరైనా 1% లబ్ధిదారులు మిగిలిపోతారేమో అని ఈ సురక్ష పథకాన్ని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు వెళ్ళి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకొని స్పాట్లో వాటికి పరిష్కారం చూపిస్తున్నారు. ఇంత చక్కటి పరిపాలన మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం ఎప్పుడైనా చూసామా? ఇంత చక్కటి పరిపాలన ప్రజలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు జగనన్న గెలిచి తీరుతారని మేము భావిస్తూ ఉన్నాము. మొన్ననే చెప్పానండి, కొంచెం సభ్యతో బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆవిడ మాట్లాడేటప్పుడు తన పిల్లలు చూస్తున్నారు, బాధపడుతున్నారు అంటూ మాట్లాడింది. కానీ ఆమె మాట్లాడిన మాటలు, ఆమె ప్రెస్ మీట్లు, ఆమె స్పీచెస్లో ఎవరిని గౌరవించకుండా ముఖ్యమంత్రిని కూడా వాడు వీడు అంటూ, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల్ని, మా పార్టీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అందరూ ప్రజాప్రతినిధులు కూడా చాలా తక్కువ చేస్తూ, చాలా ఘోరమైన వర్డ్స్ యూజ్ చేస్తూ ఆవిడ మాట్లాడింది. సో అసలు ఇలాంటి ట్రోల్స్కి అన్నిటికీ ఆజ్యులు తెలుగుదేశం పార్టీయే తప్ప, జగనన్న చాలా సంస్కారవంతంగా మా పార్టీ నాయకుల్ని నడిపిస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి సభ్యత ముందు ఆవిడ నేర్చుకొని ఎదుటి వాళ్ళకి చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎవరు వెళ్ళరండి, ఎందుకంటే ప్రజలు ఇంకో 30 ఏళ్ళు జగనన్ననే ముఖ్యమంత్రిగా కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని నిజంగా కోరుకునే వాళ్ళు ఎవరూ కూడా జగనన్నను విడిచి వెళ్ళరు. జగనన్న ఇష్టం అండి, ఏదైనా ఏం లేదు. జగనన్న ఏం ఏ పని అప్పచెప్తే పార్టీ పని అవ్వచ్చు, గవర్నమెంట్లో పని అవ్వచ్చు, జగనన్న ఏ పని అప్పచెప్తే అది చేయడమే నా పనిగా పెట్టుకొని పనిచేస్తున్నాను. మనకి పెద్దలు సుబ్బారెడ్డి సారు, ఈవో గారు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదండి.